సర్పంచులు బిల్లు కాక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఒక పక్క అంగన్వాడీ టీచర్లు గీతాలు ఏమంటారు, మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్స్ గీతాలు ఏమంటారు, ఇవన్నీ జరుగుతుంటే ఇతను తాను చేసిన పని చేసి వదిలిపెట్టి కేంద్రం పెళ్ళి నాకు పైసలు వస్తాయో పైసలు వస్తాయో అంటే కేంద్రం ఇవ్వాల్సినంత పైసలు తప్పకుండా ఇస్తుంది. ఈ రాష్ట్రానికి వెళ్ళి వసూలైన ట్యాక్స్ ఎంతైతే తీసుకుంటుందో దాంట్లో నుంచి ఎన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లనే ఆ పర్సంటేజ్ ఈ రాష్ట్రాలకు కూడా ఇస్తుంది. కానీ ఆ ఇచ్చినందుకు పక్కకు దారబడుతున్నాయి. ఇవాళ మనం చూసినాం ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నిధులు ఇస్తే వాటి ఉపాధి హామీ పథకానికి వాడుకోకుండా పక్కదారి పట్టించినారు. అట్లాగే గ్రామాల్లో ఇవాళ చూస్తున్నాం మనం మరుగుదొడ్లకు నిర్మాణం కానీ తర్వాత రైతు వేదికలు కానీ తర్వాత శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ కూడా కేంద్రంకి నిధులు వస్తుంటే ఇంకా మాకు రాలేదు ఇంకా మాకు రాలేదు అని అంటే విచిత్రంగా ఉంది. మరి ఒక పక్క తీసుకున్న పైసలు తీసుకుంటూనే ఇంకా రాలేని కేంద్రాన్ని ఒక బదనాం చేసే ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం లేదు. ప్రజలపైన విపరీతమైన బరువు వేస్తుంది. ఇవాళ లిక్కర్లు విపరీతంగా చేసి దాన్ని పిచ్చల వేడిగా చేసి ప్రజల ఆరోగ్యాన్ని ఎడగొట్టి 40,000 కోట్ల రూపాయలని ఇవాళ ప్రజల నుంచి లిక్కర్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. మరి అది ఇంకో పక్క చూసినాం ఇవాళ 1 ఏప్రిల్ అంటే 2 ఏప్రిల్ వచ్చింది ఈ నెల. ఈ నెల నుంచి మొన్న కూడా చెప్పడం జరిగింది అడిషనల్ కన్సంప్షన్ ఛార్జెస్, అదనపు విద్యుత్ వినియోగం పైన ప్రజలందరి పైన దాదాపు 10,000 కోట్ల రూపాయల అదన భారాన్ని ఇంకో పక్క వేస్తుంది. ఇళ్ల ట్యాక్సులు పెంచింది, భూముల ధరలు రిజిస్ట్రేషన్ ధరలు పెంచింది, అన్ని రకాలుగా పెంచుకుంటూ పోయి మరి ఇంకా మా కేంద్రం తెలుసులేదని చెప్పి చెప్పడం అని అంటే తాను చేసిన పని చేయకుండా ప్రజలు అంటే కేంద్రం పైన నిరాధారమైన ఆరోపణ చేస్తుంది. ఒక పక్క లిక్కర్ స్కామ్లో మరి తన కుటుంబ సభ్యులు నాకు తెలిపినారు, దాంట్లో ఎట్లా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకో పక్క మరి పబ్లిసర్స్ కమిషన్ పేపర్లు చూస్తే దాంట్లో కూడా మరి కేటీఆర్ గారి పేరు ప్రస్ఫుటంగా బయటకు వస్తుంది, మరి దాని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. చిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము సిట్ అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి అంటది, కానీ టీం ఏం చేస్తుందో తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు